దూకుడు పెంచింది ఈ కేసులో టీ కాంగ్రెస్ నేతలు మరి కాసేపట్లో ఈడీ ముందు హాజరు కానున్నారు. గీతా రెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలను ఈడీ మరి కాసేపట్లో ప్రశ్నించనుంది. ఈ నెల 6, 7 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఈడీ ముందు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో టీ కాంగ్రెస్ నేతలు మరి కాసేపట్లో ఈడీ ముందు హాజరు కానున్నారు. గీతా రెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలను ఈడీ మరి కాసేపట్లో ప్రశ్నించనుంది. ఈ నెల 6, 7 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఈడీ ముందు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో టీ కాంగ్రెస్ నేతలు మరి కాసేపట్లో ఈడీ ముందు హాజరు కానున్నారు. గీతా రెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలను ఈడీ మరి కాసేపట్లో ప్రశ్నించనుంది. ఈ నెల 6, 7 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఈడీ ముందు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర గాంధీ భవన్ నుంచి తాజా సమాచారాన్ని అందిస్తారు. నాగేంద్ర, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు టీ కాంగ్రెస్ నేతలు మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు. ఈ విచారణ ఏ రకంగా సాగనుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బలరామ్. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ఇప్పటికే ఈడీ ఒకవైపు సోనియా గాంధీతో పాటు మరొకవైపు రాహుల్ గాంధీని విచారించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈడీ విచారించినటువంటి సమయంలో ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్తో పాటు యంగ్ ఇండియా సంస్థకు సంబంధించినటువంటి నిధుల మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశంపైనే కీలకంగా ఈడీ విచారణ జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా నిన్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ సైతం ఈడీ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఢిల్లీలో. తాజాగా ఈరోజు ఈడీ విచారణకి మరి కాసేపట్లో గీతారెడ్డితో పాటు సుదర్శన్ రెడ్డి మరొక నేత, ముగ్గురు నేతలు, ఈ ముగ్గురు నేతలు కూడా మరి కాసేపట్లో ఈడీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు నేతలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేషనల్ హెరాల్డ్తో పాటు యంగ్ ఇండియాకు సంబంధించినటువంటి సంస్థలకి నిధులు ముఖ్యంగా నిధులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే ఈడీ అధికారులు ఈరోజు ఈ ముగ్గురు నేతలను కూడా విచారించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణతో పాటు మరొకవైపు ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా నిధులు ఇవ్వడం జరిగింది అన్న దానిపైన ఈడీ అధికారులు ఈరోజు ఆ నేతల్ని విచారించబోతున్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించి ఈడీ అధికారుల ముందు ఎంపీ అంజన్ కుమార్ అధిష్టానం ఆదేశించడంతోనే మేము యంగ్ ఇండియా కానీ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి సంస్థలకి మేము విరాళాలు ఇవ్వడం జరిగిందంటూ కూడా నిన్న ఎంపీ అంజన్ కుమార్ చెప్పడం జరిగింది. అదే అంశానికి సంబంధించి ఈరోజు కూడా ఈ ముగ్గురు నేతలను కూడా విచారిస్తున్నటువంటి సమయంలో ఈడీ అధికారులు ఎటువంటి ప్రశ్నలను వర్షం కురిపిస్తారు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తారన్నది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుతో పాటు మరొకవైపు 6, 7 తేదీలు కూడా తెలంగాణ నేతలను విచారించబోతున్నారు. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి అంశంలోనే కీలకంగా ఈ విచారణ ఉండబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకటే ఆరోపణ చేస్తున్నారు, కావాలనే బీజేపీ ప్రభుత్వం ఈడీ సంస్థను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నేతల్ని ఈడీ కేసులతో ఇబ్బంది పెడుతుందంటూ కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే తెలంగాణ నేతలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పటికే ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరెవరికైతే ఈడీ నోటీసులు జారీ చేస్తుందో వారందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి మనీలో ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ పత్రికతో పాటు యంగ్ ఇండియాకు సంబంధించినటువంటి అంశంలో విచారణకు పూర్వపరాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఈ నేతలకు వివరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.